ఈరోజు అత్యంత శుభదినంగా మేము మా దంపతులు ఇద్దరు భావిస్తున్నాము. ఈ యొక్క జనసేన సిద్ధాంతాలు నమ్మి అవి ఎంతో ప్రజలకు ఉపయోగపడతాయన్న ఉద్దేశం మాకు పూర్తిగా నమ్మకం కలిగిన తర్వాత ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి పదవిని మరియు అధికార పార్టీ యొక్క సభ్యత్వానికి రాజీనామా చేసి ఈరోజు మన జనసేన జిల్లా ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీ కందులు దుర్గేష్ గారి సమక్షంలో జాయిన్ అవడం మాకు చాలా ఆనందంగా ఉంది. పార్టీని మరింత మాకు చేతనైనంత వరకు బలోపేతంగా చేసి రాజానగరం నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా ఏ అభ్యర్థులు నియమించినా సరే గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి ఒక తిరుపతి ప్రసాదం వల్ల అందించాలనేది మా యొక్క కోరిక. దానికి మా శక్తివంతం లేకుండా మేము కష్టపడి ఆ పార్టీని గెలిపించడానికి కృషి చేస్తామని మీ అందరికి సభామూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి మా యొక్క జనసేన ప్రెసిడెంట్ గారు జిల్లా ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ కందులు దుర్గేష్ గారికి మేము ఇద్దరం హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తాం. ఇప్పుడు ఏంటంటే నేను వేరే సుదూర ప్రాంతం నుంచి వచ్చాను. నేను దానివల్ల మా అనుచరులు అందరూ జాయిన్ అవ్వలేకపోయారు. ఒక మంచి వేదిక సిద్ధం చేసి త్వరలో మా అనుచరులందరినీ కూడా యొక్క జనసేన పార్టీలోకి అందరినీ తీసుకెళ్తాము. మా జన సైనికులు అదేవిధంగా మా అనుచరులు కూడా ముఖ్యంగా ఎవరు కూడా నిరాశ పడద్దు. మొత్తం అందరినీ ఒక రోజున ఒక మంచి వేదిక ఏర్పాటు చేసి అతి త్వరలో అందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేస్తాము. మీరు ఎవరో కూడా మరోలా భావించొద్దు. అందరూ సహకరించండి. అతి త్వరలో మంచి వేదిక ఏర్పాటు చేసి మన జిల్లా ప్రెసిడెంట్ గారి సమక్షంలో మన అనుచరుగణం అంతా కూడా మన జనసేనలోకి వద్దాము. అందరూ సిద్ధంగా ఉండాలని మరొకసారి మీ అందరికీ రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు తొలి నుంచి కూడా మెగా కుటుంబంతో అనుబంధం ఉన్నటువంటి పెద్దలు శ్రీ మేడా గురుదత్ గారికి, అదేవిధంగా అనపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు మర్రెడ్డి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది జనసేన పార్టీ జన సైనికులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, శ్రీమతి బలరామకృష్ణ గారు ఇద్దరు కూడా జనసేన పార్టీ విధి విధానాల పట్ల ఆకర్షితులై జనసేన పార్టీ ద్వారా మాత్రమే ప్రజలకి న్యాయం జరుగుతుందనేటువంటి మాటను నమ్మి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు వెళుతుందనేటువంటి మాటను విశ్వసించి ఇవాళ ఈ మంచి రోజున జనసేన పార్టీలో జాయిన్ అవ్వటం అనేది ఈ ప్రాంతంలో జనసేన పార్టీకి చాలా ఆనందదాయకమైనటువంటి విషయంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ముఖ్యంగా శ్రీమతి బలరామకృష్ణ గారు ఇప్పటికే ఎంపీటీసీగా ప్రజాక్షేత్రం నుంచి ఎన్నిక అయి
ప్రజల్లో మద్దతు పొంది అయితే తాను ఎంపిక కాబడినటువంటి పార్టీ ద్వారా జరుగుతున్నటువంటి అక్రమాలని చూసి సహించలేక ముఖ్యంగా జనసేన పార్టీ వల్ల మాత్రమే తాము ఏవైతే సిద్ధాంతాన్ని నమ్మేవారో ఆ సిద్ధాంతాన్ని అమలు చేయడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటతోటి పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని, నాదండ్ల మనోహర్ గారిని, అదేవిధంగా నాగబాబు గారిని కలిశారు. జాయినింగ్ మాత్రం జిల్లాలోనే జరగాలి, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్షుడు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో జరగాలనేటువంటి మాట మన పార్టీలో ఉంది. ఆ ప్రకారమే జాయినింగ్ మాత్రం ఈ రోజున వారు ఈ కార్యక్రమంలో పాల్గొని జాయిన్ అవుతున్నారు. వారిని మనస్ఫూర్తిగా తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ మీ రాకతోటి రాజానగరం నియోజకవర్గం, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పార్టీ బలోపేతం అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. మీకు ఆ శక్తియుక్తులు ఉన్నాయి, తప్పనిసరిగా మీరు వాటిని అమలు చేయగలరని, ఇప్పటికే ప్రజాక్షేత్రంలో పోటీ చేసినటువంటి అనుభవం ఉంది కనుక ఆ అనుభవంతో ప్రజలకు మంచి చేయగలరని, అదే సమయంలో మీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గురుదత్ గారి ఆధ్వర్యంలో మీరు మరింత పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయగలరని మనస్ఫూర్తిగా నమ్ముతూ చాలా ఆనందంగా ఉంది. ఈరోజు బలమైనటువంటి ఒక నాయకుడు పార్టీలోకి రావటం, దాని ద్వారా రాజానగరం నియోజకవర్గం మరింత బలోపేతం అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొకసారి వారిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ సేవ చేస్తున్నారు. పెద్దల గురుదత్ గారిని ఒక రెండు మాటలు మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు శ్రీ కందులు దుర్గేష్ గారికి, తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారైనటువంటి మరేడి శ్రీనివాస్ గారికి, జనసైనికులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన జనసేన సిద్ధాంతాలను కానీ విధి విధానాలు కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క మనోభావాలు కానీ ఆయన నీతి నిజాయితీ నిబద్ధతని బాగా ఆయన గమనించి ఈ రోజున శ్రీ భక్తులు బలరామకృష్ణ గారు, శ్రీమతి భక్తులు బలరామకృష్ణ గారు కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవడం అన్నది చాలా చక్కనటువంటి అవకాశం మనందరికీ కూడా. రాజానగరాన్ని ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలని కూడా మనం జనసేనతో బలోపేతం చేయడానికి భక్తులు బలరామకృష్ణ గారు మనకి బాగా మరి అన్ని విధాలా సహకరిస్తారని, అదేవిధంగా నియోజకవర్గాన్ని మరి జనసేన ఎమ్మెల్యేగా ఎవరు నిలబడినప్పటికీ కూడా వాళ్ళని నెగ్గించేటటువంటి బాధ్యత బలరామకృష్ణ గారు కానీ నేను కానీ తప్పకుండా తీసుకుంటామని, అలాగే జనసేన నుంచి కూడా మనకి రాజనగరం ఎమ్మెల్యే అని పవన్ కళ్యాణ్ గారికి మనం ఆయనకు బహుమతిగా ఇవ్వడానికి మనం ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి శ్రీమతి భక్తులు బలరామకృష్ణ గారు కూడా ఎంపీటీసీగా చేశారు, ఆవిడ సేవలను కూడా మనం వినియోగించుకోవాలి. ఆవిడకి కూడా ఆమెకు కూడా ఎక్కువగా పబ్లిక్తో టచెస్ ఉంటాయి, తప్పకుండా ఆమెను కూడా ఉపయోగించుకుని మనం తప్పకుండా నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యేని గెలిపించుకోవాలని, ఇక్కడికి వచ్చినటువంటి జన సైనికులందరికీ కూడా మీరు కూడా పూర్తి సహకారాలు అందించి ఈ నియోజకవర్గాన్ని ఇంకా బలోపేతం చేయడానికి మన సీనియర్ నాయకులు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ, వారందరూ కూడా మరి అందరికీ సహకారాలు అందించి మన నియోజకవర్గాన్ని బలోపేతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఉంది అందరికీ కూడా.